ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు పానిండియా వైడ్ గా ఒకటే హాట్ టాపిక్ అదే దేవర ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి ఎన్టీఆర్కు ఇప్పుడు నార్త్లో కూడా మంచి మార్కెట్ ఉంది అందులోనూ హృతిక్ రోషన్ వార్ టూలో కూడా ఎన్టీఆర్ నటించడంతో తనపై నార్త్ ఆడియన్స్ బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇక కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కనిపించనుంది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ గా కనిపించనున్నాడు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై తారక్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల ఇరవై రెండున నోవెటాల్లో జరగనుంది ఈవెంట్ను బయట ఎక్కడైనా నిర్వహిస్తే తారక్ కోసం వచ్చే అభిమానులను కంట్రోల్ చేయటం కష్టమని అనుమతి నిరాకరించారు పోలీసులు అందుకే ఈ ఈవెంట్ను నోవెటాల్లో నిర్వహిస్తున్నారు ఇక ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబు వచ్చే అవకాశం ఉందని సమాచారం అసలే ఎన్టీఆర్ ఒక్కడు ఉంటేనే అక్కడ అభిమానులు టాప్ లేపేస్తారు ఇక పవన్ లేదా మహేష్ వస్తే ఇక పరిస్థితి అంతే